వీళ్ళంతా జీడిమెట్ల ప్రాంతంలో నివసించే వాళ్ళు గడిచిన 10 రోజులుగా వీళ్ళకి మంచినీళ్ళు సప్లై చేయడం లేదు పండగలకి ట్యాంకర్లతోనూ లారీలతోనూ నీళ్ళు ఇచ్చేవాళ్ళయ్యా ఇప్పుడు అది లేదు బావుల్ని తవ్వుదామని ప్రయత్నించినా భూమిలో నుంచి ఉప్పు నీళ్ళే వస్తున్నాయి మమ్మల్ని ఏం చేయమంటారు ఈ విషయం వాటర్ అథారిటీస్ వాళ్ళకి చెప్పారా చేసాం గానీ ప్రయోజనం ఏమీ లేదు సార్ ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగినా చూస్తాం చేస్తాం అని అంటున్నారే గాని ఇంతవరకు ఏమి చేయలేదు సార్ మేయర్ ని బంధించినట్టుగా వాటర్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ ని బంధించడం ప్రశ్నే కాదు సార్ అలా చేయకుండా సమస్య చెప్పుకుంటే పరిష్కారం చూపించే మంచి మనసున్న మనిషి ఉన్నారనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం I will try रारा रघु सार वो नमस्कार सर एर्पाटी बार अभी मिनिस्टर तो उफरे अंके राव आलस्य अदी का प्रजलंत कल नो सन्मान कदा फोन करक्ट गार स्टेजी मैक ये कम ओपन स्टेज अन्ट कदूदा पर्वे ने प्रसंगिस्ता ప్రసంగించండి కానీ దానికంటే ముందు మీరు ఉపకారం చేయాలి అలాగా నిజం చెప్పాలంటే కలెక్టర్ గారు ఉపకారం చేయడం అంటే నాకు మహా ఇష్టం సరే ఆ ఉపకారం ఏంటో చెప్పండి మీ డిపార్ట్మెంట్ బాధ్యత రాహిత్యం వల్ల గత కొద్ది రోజులుగా ఈ బిందలన్నీ ఇలాగే ఖాళీగా ఉంటున్నాయి ఈ ట్యాప్ ద్వారా వీటన్నిటిలో నీళ్లు నింపాలి ఇదే వీళ్ళ కోరిక కలెక్టర్ అయ్యుండి ఇలా అర్థం లేకుండా మాట్లాడతారేమిటి ఈ బిందెల్లో నీళ్లు నింపాలా అది పబ్లిక్ కొళాయిల నుంచి నేనే కాదు సాక్షాత్ గంగను మోసే శివుడు కూడా ఈ పని చేయలేడు కారణం నీళ్లు లేవు లేని నీళ్లు నేను ఎక్కడి నుంచి తెచ్చేవగలను అవును కదా ఆపండి పబ్లిక్ ట్యాప్ ద్వారా ప్రజలకు అందాల్సిన తాగునీరు పెద్ద పెద్ద కంపెనీలకు ట్యాంకర్ లారీ మాఫియాకి సప్లై చేసి మీరు మీ కింది ఉద్యోగులు కలిసి పంచుకుంటున్న లెక్కలు నేను తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా మీరు ఇక్కడ చిన్న చిన్న దుకాణాల్లో కూడా దొరుకుతున్నాయిగా గంగను మోసే శివుడు కూడా ఇవ్వలేడని మీరు చెప్తున్న నీళ్ళు డబ్బు పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళందరికీ దొరుకుతున్నాయిగా ఎన్ని గ్యాలన్స్ కావాలంటే అన్ని చూడు కాసి మర్యాదగా నేను చెప్పినట్టు నడుచుకుంటే నీకే మంచిది వీళ్ళని చూసావుగా వీళ్ళకి కడుపు మండిందంటే కొట్టుకుపోతావు మీరేంటి నన్ను భయపెట్టాలనుకుంటున్నారా నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలుసుకొని మాట్లాడండి సార్ నీ బావ జలవనరుల శాఖ మంత్రి అయినంత మాత్రాన నువ్వేమన్నా ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాను అనుకుంటున్నావా చిన్న చిన్న లోకల్ కంపెనీలను పోలీసులను బెదిరించినట్టుగా నన్ను బెదిరించలేవు నా జీన్స్ అలాంటిది ఫోన్ చేయి చెయ్యరా ఫోను నువ్వెవరికైనా ఫోన్ చేయి ఇప్పుడే ఈ నిమిషమే వీళ్ళందరికీ నీళ్లు అందాలి లేదంటే వాటర్ మాఫియా గ్యాంగులతో చేతులు కలిపి ఇంతకాలం దర్జాగాను అనుభవిస్తున్న స్వర్గసౌఖ్యాల జాతకం ఉందే అదే తమరి హారోస్కోప్ అన్ని వివరాలతో టీవీ ఛానల్స్ లోను రేపటి దినపత్రికల్లోను విడుదల చేయిస్తాను జాగ్రత్త ఫోన్ చేయి ఫోన్ చేయండి లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు నేను కాసిని నాదెండ్ల కాసిని ట్యాప్ తిప్పండి నీళ్ళు వస్తాయి తిప్పినా ఏం లాభం అందులోంచి గాలిగా వచ్చేది ఇలా రోజు నీళ్ళు మనం నేను చెప్పటం లేదు కనీసం వారానికి రెండు రోజులైనా వీళ్ళకి ఖచ్చితంగా నీళ్లు వదలాలి ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ జిల్లా కలెక్టర్ ఆర్డర్ ఇక మీకే ఇబ్బంది రాదు ఐఎమ్ షూర్ మీరు రాబట్టేదంతా జరిగింది సార్ వన్ మినిట్
हेलो ओके सर काशी गारी बावा मिनिस्टर कुंभकोण माधव कुंभकोण माधवय्य प्रभुत् जल वन शाखा मंत्री ओरंबोक स्थल आक्रमितुवे నీలాటి పొగరబోతుల్ని మూటగట్టి ఇంటికి పంపించగలడ తెలుసా ఈ మాధవయ్య లే సార్ ఆ పని చేయలే సార్ సర్కార్ భూముల్ని పారంబొక్కు స్థలాల్ని మీలాంటోళ్ళు ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసుకోవచ్చు మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసే రవీందర్ లాంటోళ్ళు ఉంటే పట్టాలు సృష్టించుకోవచ్చు విల్లాలు కట్టుకోవచ్చు మీలాంటోళ్ళు ల్యాండ్ మాఫియా చేయటం నాలాంటోళ్ళు ఉన్నంత వరకు అది ఎన్నటికీ జరగదు ఇలా చూడు ఇంజనీర్ మీ బావ చెప్పింది కరెక్టే తమరి జాతకం అంటే మీ బావ జాతకమే మీ బావ జాతకం అంటే అది న్యూ ఇండియా బిల్డర్స్ ఓనర్ విక్రమ్ జాతకం ఏంటండి ఏం తెలుసు నోటికొచ్చండి మాట్లాడుతారు తెలుసు జీడిమెట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీరు దొరకకపోవడానికి కారణం వాటర్ మాఫియా ఒక్కటే కాదు విక్రమ్ అతనికి అండగా ఉంటున్న మిగతా వాళ్ళ సంగతి నాకు తెలుసు విక్రమ్ తన వాటర్ ఫ్రంట్ విల్లాల కోసం సంతం చేసుకుంటున్న స్థలం ఏది కాసి అది నాకేలా తెలుస్తుంది నీకు తెలుసు నీ బావకి తెలుసు ఎన్ఆర్ఐల డబ్బు కోసం కక్కుర్తిపడి న్యూ ఇండియా బిల్డర్స్ వెబ్‌సైట్ లో పొందుపరిచిన ఆ వివరాలు తెలుసుకోవడానికి నాలాంటి దమ్మున్న కలెక్టరే అక్కర్లే సార్ మామూలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలు ఎన్నో లక్షల మంది నివాసం ఉంటున్న ఆ స్థలాన్ని లగ్జరీ విల్లాలు కట్టడానికి సొంతం చేసుకోవడానికి అసామాన్యమైన ధైర్యం ఉంటే చాలు శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ కూడా విక్రమ్ కుందన్న కనిపించింది అందువల్లే దీంతో మీ ఇద్దరికి సంబంధం ఉందని నేను అనుమానించాను అక్కడ నివాసం ఉంటున్న అమాయక ప్రజలందర్నీ ఎలా ఖాళీ చేయించాలని విక్రమ్ ఆలోచిస్తుంటే దినసరి నీటి పంపిణీని ఆపేద్దామని దుర్మార్గపు ఆలోచన ఆ ఐడియా ఇచ్చింది ఈ దగుల్బాజి కాసి ఆ ఐడియాని ఈ వెదవకి ఉపదేశించింది మీరేనని మర్చిపోకండి తాగునీరు లభించని స్థలమైతే భూమి విలువ పడిపోతుంది అడిగిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది అప్పుడు బినామీల పేరిట భూముల్ని ఇష్టమొచ్చిన ధరకి కొనుక్కుంటాడు ఆ విక్రమ్ గాడు ఆమ్ ఐ రైట్ కథలు చెప్పే తెలివితేటలు ఉన్నాయి కదా అని సినిమా రైటర్స్ లా కట్టు కథలు చెప్పి ఇరికిద్దాం అనుకో క్యారెక్టర్ దానికి అంగీకరించడి మాధవయ్య తమరి అంగీకారం ఎవరికి కావాలి సార్ ఈ మధ్య కాలంలో అక్కడ కొన్ని స్థలాలు అమ్మగా రిజిస్టర్ చేయించిన రిజిస్టర్ పేపర్స్ ఈ స్థలాలన్నింటినీ కొన్న ఏకైక వ్యక్తి ఇంకెవరో కాదు విక్రమ్ చేసిన ఉపకారానికి కిట్ ప్రోకోగా వాటర్ అథారిటీ సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీర్ కి ఆయన బావగారైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రికి విక్రమ్ కానుకగా ఇస్తున్నది 100 కోట్ల విలువ చేసే లగ్జరీ విల్లాస్ ఆ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్ దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి పంపించబోతున్నాను బావా బామ్మర్దులిద్దర్ని ఆయన చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్కటిస్తారు మీరిద్దరూ జైలు పాలైతే ప్రజలకు పట్టిన గ్రహణం వదిలి మీకు పడుతుంది సార్ సార్ మన సమయానికి మీటింగ్ చేరలేమేమో రవాణా శాఖ సిటీ కార్పొరేషన్ ఎందుకు పనికిరాని యూస్లెస్ ప్లానింగ్స్ కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి क्या तुम हार रे जल्दी चप रे लेके चप रे कुड़के पता नहीं जा सकते पता नहीं आड़ते आड़ा ली जा रफ्फा आड़ा ली कुड़ते कटा ली जा सकते पता नहीं आड़ते आड़ा ली
రజనీకాంత్ లాగా విక్రమ్ గారు ఆ విల్లాల డీటెయిల్స్ మీరు నెట్ లో ఎందుకు ఇచ్చారు? దానివల్లే కదా ఈ తలనొప్పి. మామూలు ప్రజలు నివసించే చోట విల్లాలు కట్టడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నా మాట కాదు, కలెక్టర్ లాటోడు అడుగుతుంటే మరి ఏటి సమాధానం చెప్పగలరా? దేవుడు, ఇందాక చెప్పినట్టుగా కలెక్టర్ గాని ముఖ్యమంత్రికి రాసి చంపినాడు అంటే నా గతేంది? బావగారి పదవికే కాదు నా ఉద్యోగానికి ఎసరొచ్చేలాగా ఉంది. ఆ ప్రాంతానికి ఇక తాగునీరు సప్లై అవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. తాగునీరు ఇవ్వకుండా వాళ్ళని ఖాళీ చేయించాలనుకున్న ప్లాన్ ఆపకపోతే ఆ జనం చంపేసేలాగా ఉన్నారు. దీనికంత కారణం అతనే. ఓ కలెక్టర్, వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు పెద్దవవుతాయి. వాడు విసురుతున్న వల నా కోసం శంషాబాద్ ఏరియాలో ఆ స్థలాన్ని నేను కబ్జా చేస్తున్నానని తెలుసుకొని వాడి ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేస్తాను. అలా జరగడానికి వీల్లేదు. వాడు చేసే ప్రయత్నాలను మనం అడ్డుకొని తీరాలి. బాబు మటర్గా నిసేసేస్తారేంటి? ఇలాంటి తుపాకీ ఒకటి చేతికిచ్చి వాణ్ణి చంపమని ఏ ఆకురౌడి గాడినైనా పంపచ్చు. తాటాకు చప్పుళ్లకు భయపడే కుందేళ్ళ నేను వాడి బెదిరింపులకు భయపడి ఊరుకోవడం లేదు. దేనికైనా సమయం రావాలి. వాణ్ణి తెలివితేటలతో కొడతాను, ఆట మొదలు పెడతాను. అది ఆట మొదలెడతామని చూస్తూ ఉండండి. ఇదిగో లాయరు చెప్పింది రేపు ఏర్పాటు చేయి. ఓకే.